శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం అండి వెంకటాద్రి సమస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదయోన భూతోన భవిష్యత్తి ఈరోజు నేను చెప్పబోయే అంశం నూటికి తొంభై మందికి ఉండే అలవాటు ఎప్పుడూ నేను చెప్తున్నట్టుగానే డూ నాట్స్ ఫర్ మనీ అయితే ఏం చేయాలి మనీ అట్రాక్షన్ కావాలి అని అనుకున్నవాళ్ళు మనీ ఎలాగైనా నిలవాలనుకున్నవాళ్ళు చాలామంది నేను కూడా అందులో ఉన్నాను అందరం ఉంటాం అయితే నేను చెప్పబోయే విషయం ఏంటంటే అంటే ఇందులో కారణం ఏంటంటే నేను చెప్పడానికి గల కారణం చాలామంది అనుకుంటారు అసలు కొంతకాలం కిందటి వరకు చాలా బాగుండేదండి నా దగ్గర ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఉండేది చాలా డబ్బు ఉండేది నేను ఎక్కడికి వెళ్ళినా నేనే ఇంకా పది మందికి పెట్టేదాన్ని లేదా పెట్టేవాడిని కానీ ఏమిటో ఈ మధ్యకాలంలో మాత్రం ఒక రూపాయి కూడా నిలవట్లేదు మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది ఎందుకో చేతిలో డబ్బు నిలవట్లేదు ఏదో అయినట్టుగా అయిపోతుంది అన్నట్టుగా బాధపడేటట్టుగా పరిస్థితులు టర్న్ అయిపోయిన వాళ్ళ కోసమే ఇటిప్పు అలా టర్న్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ అలవాటు మీకు ఉందేమో చూసుకోండి ఒకవేళ ఆ అలవాటు కనుక మీకు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని మానేయండి ఎందుకంటే మనం ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇల్లు కడుక్కోకుండా అది సాధ్యపడదు ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే నీరు పోయాలి చీపురు కట్ట పెట్టాలి కడుక్కోవాలి మాపింగ్ చేయడం వల్ల ఏం ఉండదు మాసిపోవడం తప్ప అందువల్ల మీకు ఉండే అలవాటు ఇందులో ఉందేమో చూసుకోండి మాపింగ్ కల్చర్ని నేను ఇది చేయట్లేదు హీనం చేయట్లేదు బట్ అది మన కల్చర్ కాదు అంటే మనకి దురదృష్టాన్ని తెచ్చిపెట్టే అంశాల్లో మాపింగ్ ఒకటి అది మరోసారి చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది డబ్బు ఇప్పుడు నేను ఇందాక చెప్పే విషయాల్లో ఎలా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి ఈ అలవాటు ఉందేమో చూడండి చాలామంది నోట్లు తీసుకుంటారు వంద రూపాయలు ఉంటాయి అంటే పదిలో యాభైలో ఏవో ఉంటాయి షాప్ వాడికి ఇస్తారు మళ్ళీ అతను మనకి ఇస్తాడు లేదా ఇంట్లో నుంచి నుంచి తీస్తారు తీసి టకా టాటక పేక ముక్కలు ఎక్కటినట్లు ఎక్కడతారు ఆ అలవాటు ఉంటే ముందు బంద్ చేసుకోండి ఇది ఫస్ట్ ఫస్ట్ అలవాటు నెగటివ్ అలవాటు నెగిటివ్ హ్యాబిట్ ఏంటి అని అంటే చాలామందికి ఉంటుంది అలవాటు ఇలా డబ్బు ఇలా చేత్తో పట్టుకుంటారు పట్టుకుని పేక ముక్కలు టక 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 ఎంచుతూ ఉంటారు కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలాగా చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కాగితాలకి అంటే నోట్లకి కొత్త నోట్లైనా పాత నోట్లైనా సక్ 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 మంది సౌండ్ వస్తుంది అవునా అలా సౌండ్ వచ్చేటట్టుగా ఇలా 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 చాలా ఫాస్ట్గా లెక్కడతారు నాకు కూడా రాదులా లెక్కడం వస్తారు అలా లెక్క పెట్టి చూస్తున్న వాడికి ఎలా ఉంటుందంటే ఎంత టెంప్టేషన్ అంటే చూసేవాళ్ళకి చాలా టెంప్టేషన్ ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంది డబ్బువాళ్ళ దగ్గర హాయిగా లెక్క పెట్టుకుంటున్నాడు అనుకుంటారు అలా అనుకున్న ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు అక్కడితో అది అయిపోతుందని నేను చెప్పట్లేదు కానీ అలా లెక్క పెట్టడంలో సౌండ్ వచ్చేటట్టుగా లెక్క పెట్టి పది మంది కనపడేటట్టుగా పెట్టడం తర్వాత జేబులో కూడాను కాస్త పలుచగా ఉన్న షర్ట్ వేసుకుంటే అందులోంచి ఐదు వందల నోటు కనబడుతూ ఉంటుంది చాలామందికి ఉంటుంది అలవాటు వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్లో పెట్టి దాన్ని పెట్టుకుందాం అని ఉండదు వాళ్ళకున్న ఐదు వందల నోటు బయటకు కనబడాలి అదొక షోయింగ్ నేచర్ అనమాట అది అది తప్పని నేను అన్నగాని లక్ష్మి నిలవద్దు దానివల్ల సో సోదరులు అందరూ చెక్ చేసుకోండి ఎందుకంటే మాకు అలవాటు ఉండదు ఇది ఒకటండి రెండవది ఇంకా నెగిటివ్ అలవాటు అది ఏంటి అని అంటే నోట్లు చేతిలో పెట్టుకొని లెక్క పెడుతున్నప్పుడు నాలుగు తనబెట్టి ఎంచుతూ ఉంటారు ఒకసారి లెక్క పెడుతూ ఉంటారు లక్ష్మిని అపవిత్రం చేయటం అనేది అందులో సిగ్నిఫికెన్స్ బ్యాంకుల్లో చూడండి రోజుకి కొన్ని లక్షలు కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కానీ ఏ క్యాషియర్ దగ్గర ఉండదు వాళ్ళు ఏం చేస్తారు చిన్న స్పాంజ్ పెట్టుకుంటారు వృత్తి కాబట్టి స్పాంజ్ పెట్టుకుని ఆ స్పాంజ్ మీద తడి చేసుకుని ఎంచుతూ ఉంటారు దట్ ఈస్ ద బెటర్ హ్యాబిట్ దాన్ దిస్ ఈ రెండు విషయాలు మీకు కనుక ఉన్న మూడు మూడు విషయాలు కనుక మీకు ఉన్నట్లయితే అలవాట్లు దయచేసి సోదర సోదరీ మణులందరూ కూడా దాని నుంచి బయటపడండి ఒకవేళ మీ దగ్గర బోల్డ్ డబ్బు ఉందనుకోండి మొట్టమొదట నేనే సంతోషిస్తాను కానీ ఇతరులకు కనపడేటట్టుగా జేబుల్లో ప్రదర్శనగా పెట్టకండి ఎందుకంటే లక్ష్మి ఎప్పుడూ గుంభనగా ఉండాలనుకుంటుంది ఆమెను ఎంత దాచుకుంటే అంటే పీనాసనంగా కాదు మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టకండి అది పీనాస్తనంగా దాచుకోమని పిసనారిగా ఉండమని నేను చెప్పట్లేదు మనకి ఉన్నది పుష్టి అది బయటకు కనపడాల్సిన అవసరం లేదు అంటే మరి మీకున్నవేవో లోపల దాచుకోవచ్చుగా మరి ఎన్ని తీసుకొచ్చారు అని నన్ను అడుగుతారు అయితే భారతీయ సంస్కృతిలో స్త్రీ సర్వాలంకారణ భూషితురాలై ఉండడం అనేది లక్ష్మీప్రీతి కనుక నేను ఇలా వేసుకున్నాను మించి ఇంకేమీ లేదు కానీ పురుషులు కానీ ఎవరు కానీ డబ్బులు కనపడేటట్టు పెట్టుకుంటే కంటి దృష్టికి గురవుతారు అలాగే శబ్దం వచ్చేటట్టుగా కౌంట్ చేయటం వల్ల ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు అలాగే నాలుకతో తడి చేసుకుని నోట్లు లెక్క పెట్టడం వల్ల లక్ష్మిని అవమానించిన వాళ్ళు అవుతారు ఇంగిలి అవమానించిన వాళ్ళు అవుతారు సో ఈ మూడు నెగిటివిటీ పాయింట్లు కాబట్టి మొదట్లో మీ దగ్గర విపరీతంగా ఉన్న డబ్బు రాను రాను కరిగిపోతుంది ఎందుకంటే ఇన్సల్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నాం కదా మనుషులమే ఉండము అటువంటప్పుడు అత్యంత వైభవపేతంగా ఉండే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది ఇండియన్ కల్చర్ ప్రకారం కనుక ఈ మూడు నెగటివ్ హ్యాబిట్స్ మీకు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడి ఇమీడియట్గా వాటిని వదిలేసి మీరు పర్సుల్లోని వ్యాలెట్లలోని పెట్టుకోనక్కర్లేదు కానీ ఒక వైట్ పేపర్ మడత పెట్టి అందులో నోట్లు పెట్టుకుని జైలు పెట్టుకోండి అలాగే లెక్క పెట్టినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సూత్రము అంత సూత్రం ఏంటంటే రెండో వాడికి కనపడకుండా లెక్కెట్టుకోవాలి డబ్బు ఎప్పుడు కూడా ఏమండి రెండో వాళ్ళకి అంటే చూసేవాళ్ళకి కనపడకూడదు డబ్బు అనేది చాలా పాపిస్ట్ ఇది అంటే మంచిది కాదని అర్థం కాదు చాలా పాపపు ఆలోచనలకి కేంద్రం డబ్బు అది విపరీతంగా కనిపిస్తున్నప్పుడు వద్దంటుంటున్నా కనిపిస్తున్నప్పుడు ఎదుటి మనిషిలో ఒక రకమైన టెంప్టేషన్ కలుగుతుంది అందరి దృష్టి ఒకేలా ఉంటుందని అందరూ క్లీన్గా ఉంటారని అందరూ మంచివారని లేదా అందరూ చెడ్డవారని మనం ఎలా జడ్జ్ చేస్తాం అందువల్ల అన్నెసరీ నెగటివ్ థాట్స్కి పాపపు ఆలోచనలకి రూపం ఇచ్చేది డబ్బు కాబట్టి దాన్ని సాధ్యమైనంత రహస్యంగా లెక్కించుకోవాలి దాచుకోవాలి ఖర్చు చేసుకోవాలి దానం కూడా గుప్తదానమే ఇంపార్టెంట్ పది రూపాయలు దానం ఇచ్చి ఇరవై పేపర్లలో వేయించుకోవడం కాదు దానం అంటే నిజంగానే ఏదైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి మనం వెళ్ళి సహాయం చేయడమే ఇంపార్టెంట్ అది పేపర్లోనో టీవీలోనో కనబడితే ఇది కాదు మనం తప్పిపోయినా టీవీలో వేస్తారు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాదర సాదరి మణులందరూ కూడా సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో లక్ష్మికి ప్రియమైన వారుగా మారాలని లక్ష్మీపుత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి